it was a great pleasure working on this film. Ee cinema katha vinnappundi chusinanta varaku I was very touched and first katha vinna tarvata okay ilanti katha definitely ee time lo cheppalsina baadhyata undi evarko oka director ilanti katha cheppali so adi ma rakesh cheppadu so which is chaala ante honest ga cheppadandi it's a very very honest film and it has been produced by one of the most passionate film producer we have today in Telugu film industry ante ilanti producers mana cinema industry ki chaala avasaram andi endukante like I have not seen any other producer encouraging new talent vallu actors kaniyandi directors kaniyandi ee rakamaina technicians kaniyandi మా సాయ్ గారు చాలా ఎన్కరేజ్ చేస్తారు అండ్ ఆయన ఈగా దగ్గర నుండి ఇప్పటి వరకు విజేత వరకు ద కైండ్ ఆఫ్ ప్యాషన్ హ్యాస్ టువర్డ్స్ సినిమా ఈజ్ ఎవ్రీ వన్ నోస్ అబౌట్ ఇట్ ఈ సినిమా చూసినప్పుడు లైక్ అందరిలాగే నాకు కూడా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి వాట్ ఎవర్ మై ఫాదర్ డిడ్ అండ్ ఆల్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ హ్యాస్ గ్రోన్ అంటే ఇంకా చాలా పెరిగిపోయిందండి అంటే మనము చాలామంది ఫాదర్స్ ఏదైనా చేస్తాం అంటే మనకి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటాం సో బట్ once we sit back and think about it we realize that what are the things they have done so this film made me think about it and ma nanagar ki cinema chupistha anukunanu kani maybe it is late like he is no more and I feel very sad that ilanti cinema oka father son kalisi chuste aa bonding e vere untadandi so this film is not only about father and son andi this film talks about the passion ante manaku nachina pani cheskunte ఎలా ఉంటుంది కరియరు సో ఎందుకు అలా చేయలేకపోతే వెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ అగైన్ ఎంత ప్యాషనేట్గా ఫీల్ అవుతాము అలాంటివన్నీ ఇట్ టాక్ సో మచ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ అ ఫిల్మ్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అంటే చిరంజీవి గారు చెప్పినట్టు ఫ్రమ్ 80 ఇయర్స్ టు 80 ఇయర్స్ ఈ గ్యాప్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ వాచ్ దిస్ ఫిల్మ్ ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన ఒక ఉందండి లైక్ నేను ఎప్పుడు కరియర్ బిగినింగ్ నుండి అంకోర్ వాట్ అనే ప్లేస్ ఉందండి ప్రపంచంలోనే అతి విశాలమైన టెంపుల్ ఇండియాలో లేదండి ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అంకోర్ వాట్ సో అక్కడ ఏదైనా తెలుగు సినిమా షూట్ చేయాలని అనుకునేవాడిని సో సాయి గారు వల్ల అక్కడ షూట్ చేయడం జరిగింది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ విజువల్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు సినిమా హిస్టరీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇండియన్ సినిమా నాకు తెలిసి ఏదో ఒక్క సినిమా చేసి ఉంటారు ఇట్స్ ద ప్లేస్ వేర్ వీ షాట్ అండ్ We should watch it. It is really an amazing visual delight, Andy. Thank you, everybody. Thank you.